हाई फ्रेंड्स मनमु इलांटी डोरी रेडी चेसुकोवडम ई रोजु एलागो चूद्दामु दीनि रेडी चेसुकोवडानिकि इदि ड्रेस कि पेट्टुकोवडानिकि बैक साइड मनं देनिकैना क्राप टाप लकैना लांग फ्रॉक लकैना पेट्टुकोवच्चु इलांटि डोरी एला रेडी चेयालनो चूद्दामु सरे इलागा डोरीस कुट्टुकुन्नामु दीनिकि मनं इवन्नी हैंगिंग्स तयारु चेसुकुंदामु फस्ट मनं इवि रेडी चेसुकोनिकि इक्कड 5 इंचेस ఇలా 5 ఇంచెస్ క్లాత్ ని తీసుకోవాలి సేమ్ క్లాత్ 5 ఇంచెస్ తీసుకొని దీనికి ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయాలి చేసి ఇలా ఇలా చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోండి ఇలా నీట్ గా సైడ్ ది కట్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది ఉల్టా చేసి ఉల్టా చేసి ఇది ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల ఇది బయటకు రాదన్నట్టు మీరు ఇలాగా ఇట్లా మళ్ళీ ఒకటి చూపిస్తాను ఇలా క్రాస్ చేసుకొని చిన్న రావాలంటే 4 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి మీకు ఒకసారి ఉట్టేస్తే అర్థమైపోతుంది కదా ఎంత రావాలనేది ఇట్లా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ ఇదలా ఫోల్డ్ చేసి మనం ఈ క్రాస్ కొట్టాలి కలర్ ఎన్ని కలర్ కావాలంటే అన్ని కలర్ ఇది చిన్న కొంచెం స్టెప్ స్టెప్ పెట్టుకుంటాం కదా ఇది పైకి వచ్చేస్తుంది ఇట్లా పెట్టుకునే విధానం మళ్ళీ డోరీని డోరీ కుట్టేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దీనికి ఇదంతా అటాచ్మెంట్ చేసుకుందాం మనం ఈ డబుల్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం కదా ఇది బ్లూ కలర్ డోరీ కుట్టుకున్నాము ఈ బ్లూ కలర్ డోరీకి మనం ఇది పింక్ కలర్ది దీనికి కింది వైపున ఫస్ట్ మనం దీనికే కుట్టుకోవాలి ఇది కుట్టేసుకుందాము ఇలా స్టార్ట్ చేసుకున్నాం కదా దీనికి మనం ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా ఈ అటాచ్మెంట్ సైడ్ పెట్టాలి పెట్టి ఇలా పట్టుకొని దీన్ని ఇలా తిప్పాలి ఇది మనం అటాచ్మెంట్ను పట్టుకోవాలి ఈ డోరీ పెట్టిన ప్లేస్ని పట్టుకొని ఇది క్రాస్ సేమ్ సేమ్ పట్లాగానే ఇది ఫోల్డ్ చేయాలి చేసి క్రాస్గా కుట్టుకోవాలి ఇది మనకు కనబడుతుంది చూడు ఇక్కడ వరకే ఇయాలి మళ్ళీ డబుల్ కుట్టేసేసుకోవాలి ఇంకా తర్వాత దీన్ని ఇలాగా మనం ఎక్స్ట్రా దాంట్లో కట్ చేసి డోరీని ఇలా లాగేసుకుంటే దీనికి ఇప్పుడు మనం ఇవి స్టెప్ స్టెప్ లాగా పెట్టేసుకుందాము ఇలా హ్యాంగింగ్స్ దీనికి ఇప్పుడు హెమ్మింగ్ సూది తోటి ఇది కుట్టిన ప్లేస్ని ఇలా చేసుకోవాలి మనం చేసుకొని దీన్ని ఇది కవర్ చేసుకుంటే ఇక్కడ ఇట్లా ఇలా ఇక్కడ స్టార్ట్ చేసుకుందాము డోరీని ఇలా కుట్టుకుందాం ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి సూది తీసుకొని ఇలాగ పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనకి ఇట్లా కరెక్ట్ ఇక్కడికి కొంచెం మీది కన్నట్టు అంతే ఇలా స్టార్ట్ చేసుకొని దీనికి డోరీకి ఇలా స్టాక్ వేసేసుకోవాలి ఇక్కడ వైపు కూడా అంతే దీనికి కూడా స్టాక్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ రెండుని కలిపేసి ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చు ఈ రెండుని కలిపేసి
ఒక రెండు మూడు టాకాలు వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ నిడిల్ ఈ మధ్య నుంచి కనబడకుండా ఈ డోరీ మధ్య నుంచి ఇలాగ కొంచెం పైకి తీసుకుంటా. ఈ డోరీ బయట నుంచి లోపల నుంచి తీసుకొచ్చుకున్నా. తీసుకున్నాక మళ్ళీ పింక్ బ్లూ వచ్చింది అదే మళ్ళీ పింక్ పెట్టేసుకుందాం ఇక్కడ ఇలాగ. దీన్ని స్టార్ట్ చేసేద్దాం. అంతే కరెక్ట్ సరిపోయింది కదా. అన్ని డోరీలు ఇలా ఈ కుట్టును ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇట్లా అని పెట్టుకోవాలి ఫోల్డింగ్ దాన్ని మనం ఇదంతా కుట్టేసుకుంటే ఇట్లా కుట్టు ఇలా కరెక్ట్గా ఉంటుంది. డోరీ రెడీ అయిపోయింది. ఇక మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు, రెండు రెండు పెట్టుకోవచ్చు, మనకి ఎంత కావాల్సింది అంత. ఇది డోరీ, డోరీ రెడీ అయిపోయింది. డ్రెస్ కి వెనకాల పెట్టుకునేది డోరీ రెడీ. మనం రెడీ చేసుకున్న డోరీస్ ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రాక్కి వెనక సైడ్ ఇలాగ వేసుకుంటే